వెల్కమ్ టు ఏ1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓటుకు నోటు కేసులో వేము నరేందర్ రెడ్డితో పాటు మరో ఇద్దరికి ఈడీ సమన్లు, విచారణకు సిద్ధమైన వేము. కర్నూలు డోన్లో భార్యపై రోకలపడితో దాడి చనిపోయిందని భావించి పోలీసులు లొంగిపోయిన భర్త. చంద్రబాబు మంత్రివర్గ సమావేశం, పలు పెండింగ్ అంశాలపై చర్చ. హైదరాబాద్ గాంధీనగర్లో యువకుని చేతులు కట్టివేసి చంపిన అగంతుకులు. వేము నరేందర్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఈడీ సమన్లు తనకు ఇచ్చారని తెలిపారు. ఈడీ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చారని, ఈ కేసులో రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ కూడా నోటీసులు ఇచ్చారని, వారం రోజుల్లో వారు విచారణకు హాజరవుతారని తెలిపారు. 50 లక్షలకు సంబంధించిన వివరాలు అడిగారని, వాటన్నిటికీ సమాధానం చెప్పానని చెప్పారు. ఏసీపీ ఛార్జిషీట్, ఇచ్చిన సాక్ష్యాల ఆధారంగా విచారణ చేశారని, నేను విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. రాజకీయాలకు సంబంధం లేని వారు కూడా విచారణ చేయడం చాలా బాధేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థల విచారణను ఉద్దేశపూర్వకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించారని, నాపై వచ్చిన ఆరోపణలు కోర్టు విచారణలో తేలుతుందని, ఎప్పుడు విచారణకు ఆదేశించినా హాజరవుతానని వేము నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ సందర్భంగా ఈ రోజు ఈడీ ముందు హాజరవడం జరిగింది. వాస్తవంగా మీకు అందరికీ పూర్వాపరాలు ఎందుకు కూడా మీకు అందరికీ చాలా రోజుల తర్వాత, 3.5 సంవత్సరాల తర్వాత ఆ కేసులో ఈడీ దర్యాప్తు వరకు వచ్చిందంటే అది మాకైతే ఏం అర్థమైతే లేదు. ప్రధానంగా ఏదైతే నిన్న నా పిల్లలను విచారించడం జరిగింది, అంటే వాస్తవంగా ఈ కేసులో నేను ఒకటి ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాను. రాజకీయాలల్లో ఎదుర్కొన్నవి ఉంటాయి, ఇబ్బందులు పెట్టుకుని ఉంటాయి, ఇవన్నీ తెలిసినాయే కానీ నా పిల్లలను పిలుచడం అనేది సరే, వారికి ఎందుకంటే రాజకీయాలతో సంబంధం లేదు, ఎప్పుడు రాజకీయాలలో ఒప్పలేదు. మరి వారు ఏ ఉద్దేశంతో పిలుస్తుండ్రో, నిన్న రోజంతా కూడా నిన్న ఉదయం నుంచి రాత్రి 9:30 గంటల వరకు విచారించడం జరిగింది. ఈరోజు కూడా వాళ్ళని పిలిచారు. వాస్తవంగా ఈ కేసులో నా పిల్లలకేం సంబంధం నాకు అర్థమైతే లేదు. రాజకీయాలు ఉండేది ఉంటే మేము రాజకీయాలలో ఉన్నాం, ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. రాజకీయాలలో అణగదొక్కుడు ఉంటుంది అనేది మాకు కూడా తెలుసు. ప్రశ్నించే వాళ్ళను అణగదొక్కాలనే ప్రయత్నాలు జరుగుతాయని కూడా మాకు తెలుసు. కానీ దీన్ని ఎందుకంటే నా పిల్లలు రాజకీయంగా ఎప్పుడు కూడా బయటకు వచ్చిన ఏ చిన్న రిమార్క్ లేకుండా, ఏ చిన్న రిమార్క్ లేకుండా వాళ్ళు ఉన్న విషయం కూడా నా నియోజకవర్గ ప్రజలు కానీ నా జిల్లాలో ఉన్న వాళ్ళకి కానీ అందరికీ కూడా తెలుసు. ఎక్కడ రాజకీయాలలో ఎక్కడ కూడా ఎంటర్ కారు వాళ్ళు చదువుకున్నది ఏదైతే ఉందో, ఒకతను డాక్టర్, అతను చదువు అయిపోయిన తర్వాత అతని ప్రొఫెషన్ స్పెషలైజేషన్ చేసి అతను అర్థం చేసుకుంటున్నాడు, రెండో అతను కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసుకుని బయట ఎంఎస్ చేసి వచ్చి అతని బిజినెస్ అర్థం చేసుకుంటున్నాడు.
సరే ఆ కేసుకు సంబంధించి మమ్మల్ని విచారిస్తున్నారు, మమ్మల్ని చేస్తున్నారు అనేటువంటి పద్ధతి ఉంది. కానీ ఏదైతే ఇవాళ ఏదైతే ఇవాళ నన్ను నా పిల్లలను ఇబ్బంది పెట్టాలనే పరిస్థితి మరి ప్రభుత్వానికి ఎందుకు వస్తున్నదో ఆలోచించవలసిన అవసరం ఉందని. ఎందుకంటే ఏసీబీ ఎంక్వైరీ చేసింది, ఆల్రెడీ స్టేట్మెంట్లు అయిపోయినాయి, కోర్టులో కేసు నడుస్తున్నది. ఈ కేసు ఏదో 50 లక్షల రూపాయలు అని చెప్పి ఆ 50 లక్షల రూపాయల కోసం ఈడీకి పంపించి ఎందుకంటే కేంద్రం ఇన్వాల్వ్మెంట్ అయ్యేదాకా తీసుకుపోతున్నారంటే. కర్నూలు డోన్లో దారుణం జరిగింది. తన భార్య సునీతపై రోకలి పండుతో దాడి చేసిన భర్త మధుకి తన భార్య సునీతకు వివాహేతర సంబంధం ఉందని అనుమానమే దాడికి కారణమని తెలిసింది. దాడి తర్వాత భర్త మధు భార్య చనిపోయిందనుకుని పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అనంతరం పోలీసులు పరిశీలించగా కొన ప్రాణాలతో ఉన్న సునీతను గుర్తించి హోటాహుటిన కర్నూలు ఆసుపత్రికి తరలించారు. సునీత పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. పలు పెండింగ్ అంశాలకు ఈ భేటీలో కేబినెట్ ఆమోదం తెలపనుంది. 2-3 రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో మంత్రివర్గం ఈ మేరకు భేటీ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యేలోగా సార్వత్రిక ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే పెండింగ్ అంశాలకు ఆమోదం తెలపనుంది. దీంతోపాటు కేంద్రంపై తదుపరి వ్యవహరించాల్సిన తీరుపైన ఈ భేటీలో చర్చించనున్నారు. పెనుగొండ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాయల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సైకిల్ ర్యాలీ ఫోర్ట్ టేకింగ్తో ప్రారంభోత్సవం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారథి, జిల్లా జేసీ, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చూస్తే ఈవెంట్ అనేటువంటిది ఈరోజే స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. పెనుగొండ ఉత్సవాలు చూస్తే ఇక్కడ ఈ డాన్స్ చాలా అందంగా చాలా చక్కగా చక్కటి కల్చరల్ ప్రోగ్రామ్స్, పిల్లల యొక్క డాన్స్ అనేటువంటిది చాలా ఒక సినిమా తారలకు అనేటువంటి ఏమాత్రం తీసుకోకుండా అనేటువంటిది ఉంది. నాగరాజు గారు ముందుకు రావాలి, మేడం ముందుకు రావాలి, ఐఎల్పిఎల్ మేడం గారు రావాలి, తహసీల్దార్ గారు రావాలి. కోరిక అందువల్లనే నాకు తెలిసి 90% ఏవైతే చెప్పామో గతంలో అవన్నీ కూడా పూర్తి చేశాం. భార్యపై అనుమానంతో భర్త చంపిన ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించింది. వివరాలకు వెళితే రఫీ నఫీజులకు 2017 వివాహం జరిగింది. వివాహం అయిన కొద్ది రోజులకే రఫీ దుబాయ్ వెళ్లాడు. ఈ మధ్యలో 2-3 సార్లు ఇంటికి వచ్చి వెళ్లాడు. ఈ ఫిబ్రవరి 4న కూడా వచ్చినప్పుడు ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నామని అనటంతో వారు ఇరువురి మధ్య గొడవ జరిగింది. మళ్లీ నిన్న రాత్రి దుబాయ్ నుండి వచ్చి నఫీజ్ను తీసుకుని సికింద్రాబాద్లో లోటస్ గ్రాండ్ హోటల్లో ఈ ఉదయం 3:30 రూమ్ తీసుకుని చున్నీతో చంపి ప్రయత్నం చేయగా చావు పోవడంతో దిండుతో ఊపిరాడకుండా చేసి చంపి తానే స్వయంగా ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నీకు సార్ది కావాలంటే సార్తో ఇప్పిస్తుంది, నేను ఇప్పించే బాధ్యత. రావు రావు తప్పు మేము
నీకు సార్ది కావాలంటే సార్ తనే ఇప్పిస్తాను నేను నేను ఇప్పించే బాధ్యత హైదరాబాద్ గాంధీనగర్ చాచా నెహ్రూ పార్క్ లో దారుణ హత్య జరిగింది. సాయి అనే యువకుడిని అగంతకులు హత్య చేశారు. అగంతకులు యువకుడి చేతులను కట్టివేసి ఉరివేసి చంపారు. హత్యకు సంబంధించి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. నిందితులు ఎవరన్నది ఇంకా తెలియలేదు. కృష్ణా జిల్లా మండల కేంద్రమైన ఆగిరిపల్లిలో శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథసప్తమి సందర్భంగా గత 10 రోజులుగా ఎండోమెంట్ అధికారుల ఆధ్వర్యంలో పూజలు జరుగుతున్నాయి. కళ్యాణం రథయాత్ర నేడు పురవీధిలో రథంపై స్వామివారి ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రథయాత్రకు చుట్టుపక్కల గ్రామాల నుండి భారీగా వచ్చి స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. మేడ్చల్ జిల్లా దుండిగల మండలం బహదూర్పల్లి గ్రామం క్రికెట్ స్టేడియం దగ్గర డంపింగ్ యార్డ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల పొగను చూసి మున్సిపల్ కమిషనర్ జ్యోతి సకాలంలో స్పందించారు. డంపింగ్కి ఎవరైనా నిప్పు అంటించినట్లయితే వాళ్లపైన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే చెప్తుంటే అంటావు. ఉప్పల్లో అర్ధరాత్రి రోడ్లపై హంగామా హిజ్రాలు సృష్టించారు. రామచంద్రారెడ్డితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉప్పల్ చౌరస్తాలో కార్ పార్కింగ్ చేస్తున్నారు. వారిపై హిజ్రాలు దాడికి పాల్పడ్డారు. ఉప్పల్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లిన రామచంద్రారెడ్డిపై అక్కడ కూడా హిజ్రాలు దాడికి ఎత్తించగా అడ్డుకున్న హోంగార్డ్ లాలూ నాయక్పై కూడా దాడికి పాల్పడ్డారని హిజ్రాల్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయన ఎస్ఐ అయిందా ఏఎస్ఐ కానిస్టేబుల్ ఏం తెలుస్తుంది? స్టార్స్ తెలవాలి కదా. బ్లాక్ లానియర్డ్ వేసుకొని 3 స్టార్స్ ఇస్తే బిఎస్పి, అవన్నీ వాళ్ళకి ఏం తెలుసు? కోర్టు పనిష్మెంట్ ఏం జరుగుతుంది? ప్రధాని మోడీని తొలగించాలని వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్షాలు ఆయన ఎందుకు తొలగించాలో చెప్పాలని బీజేపీ నేత పురంధరేశ్వరి డిమాండ్ చేశారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ నల్ల కుబేర్ల పని పట్టుతున్నందుక మోదీని తొలగించాలి, రుణాలు ఎక్కుడుతున్న వారి పని పడుతున్నందుక మోదీని తొలగించాలని ప్రశ్నించారు. నోట్ల రద్దు కారణంగా దేశానికి ఎంతో ప్రయోజనం కలిగిందని, 3.5 లక్షల నకిలీ కంపెనీలు మూతపడ్డాయని, ఆదాయ పన్ను కట్టేవారి సంఖ్య పెరిగిందని అన్నారు. కేంద్ర భాగస్వామ్యం లేకుండా రాష్ట్రంలో ఏమీ జరగదని, హోదాతో సమానమైన ప్యాకేజీ ఇస్తామంటే చంద్రబాబు ఒప్పుకున్నారని, సుజనా చౌదరిని పక్కన పెట్టుకుని అరుణ్ జైట్లీ ప్యాకేజీ ప్రకటించారని అన్నారు. మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇవాళ గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించమని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను. రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి కూడా కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుంది. మరుగుదొడ్ల నిర్మాణం తీసుకున్నట్లయితే 15,000 కోట్ల రూపాయలు ఇవాళ 15,000 రూపాయలు ఒక మరుగుదొడ్డి నిర్మాణానికి అయినట్లయితే 12,000 రూపాయలని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అదేవిధంగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కార్యక్రమాలు, రోడ్ల నిర్మాణం కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థలు కావచ్చు,
త్రాగునీటి వ్యవస్థ కావచ్చు, ఇవాళ డైరెక్ట్ గా 14 ఫైనాన్స్ కమిషన్ 52% రాష్ట్రానికి ఇవ్వమని, అదేవిధంగా డైరెక్ట్ గా పంచాయతీలకే సపోర్ట్ ఇవ్వమని చెప్పి చెప్పినటువంటి సందర్భంలోనే, పెద్ద ఎత్తున ఇవాళ గ్రామాలకి ఆ యొక్క వనరులు వస్తున్నటువంటి సందర్భంలోనే గ్రామీణాభివృద్ధికి కూడా పెద్దపీట వేసి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున గ్రామీణాభివృద్ధి జరుగుతున్నటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి మేము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సర్పంచ్ను కూడా మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం. కనుక ఇవాళ మీరు చాలా వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ఆర్ఈజీపీ ఎన్ఆర్ఈజీఏ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద వచ్చినటువంటి వనరుల్ని ఉపయోగించుకుని ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల నీరు చెట్టు కావచ్చు, ఏ కార్యక్రమం కావచ్చు, ఇవాళ దాంతో జతపరచినటువంటి కార్యక్రమం ఏదన్నా రాష్ట్రం జరుగుతున్నదా అని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కనుక ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రానికి సహకారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో నిన్న మొన్న రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు జరుగుతున్నటువంటి పరిణామాల్ని కనుక ఒక్కసారి మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇది చాలా శోచనీయం. దేశ ప్రధాని దేశానికి 3 పెద్ద పెద్ద ప్రాజెక్టుని అంకితం చేయడానికి మన రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భంలో కనీసం ప్రోటోకాల్ని పాటించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరు కూడా వారిని స్వాగతించేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో లేదు అంటే ఇది ఎంత శోచనీయమో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అంటే అభివృద్ధికి ఎవరండి నిరోధకులు? కేంద్ర ప్రభుత్వం ఇవాళ 3 ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలని దేశానికి అంకితం చేస్తున్నటువంటి సందర్భంలో స్వాగతించకుండా వెళ్ళిపోయినటువంటి వారు అభివృద్ధి కాముకుల, లేదా మేము అంకితం చేస్తాము అంటూ వచ్చినటువంటి ప్రధానమంత్రి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారా అనేటువంటి విషయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఓటుకు నోటు కేసులో వేము నరేందర్ రెడ్డితో పాటు మరో ఇద్దరికి ఈడీ సమన్లు, విచారణకు సిద్ధమన్న వేము. కర్నూలు డోన్లో భార్యపై రోగాల్పనితో దాడి చనిపోయిందని భావించి పోలీసులు లొంగిపోయిన భర్త. చంద్రబాబు మంత్రివర్గ సమావేశం, పలు పెండింగ్ అంశాలపై చర్చ. హైదరాబాద్లో గాంధీనగర్లో యువకుని చేతులు కట్టివేసి చంపిన ఆగంతకులు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం మీ ఏ1 టీవీ.